విశాఖపట్నం జిల్లా దేవీపురంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మట్టి వినాయకుని ప్రాణ ప్రతిష్ట గావించి కార్యసిద్ధి గణపతి ఆలయంలో ప్రతిష్ఠింపచేసి 10వ తేదీ నుండి 18వ తేదీ వరకు శ్రీ గణపతి నవరాత్రులు జరుగుతాయని దేవీపురం ఆలయ నిర్వాహకులు గురుమాత తెలిపారు. భద్రం కర్ణేభిశృణయామదేవా భద్రం పశ్యమ అక్షభిర్యచత్రా స్థిరైరంగైస్తువాగుంసస్తునూభి వ్యసేమ దేవహితం యదాయు స్వస్తిన ఇంద్రో వృద్ధస్రవా స్వస్తిన పూషా విశ్వవేదా స్వస్తినస్తార్క్ష్యో అరిష్టనేమి స్వస్తినో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం గం గణపతయే నమః. శ్రీ ప్లవనామ సంవత్సర భాద్రపద మాసం. ఈరోజు వినాయక చవితి, గణేష చతుర్థి అని కూడా నాతులు అంటారు. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ మనం దేవీపురంలో శ్రీ కార్యసిద్ధి గణపతి స్వామి వారి ఆలయం వద్ద ఉన్నాము. ఇప్పటి వరకు శ్రీ కార్యసిద్ధి గణపతికి ప్రతి చవితి నాడు జరిగే పంచామృత అభిషేకం జరిగింది. తదనంతరం వరసిద్ధి వినాయక స్వామికి ఇక్కడ పూజ, తదనంతరం వ్రత కథ అన్ని కూడా చేయడం జరిగింది. ఎందరో భక్తులు వచ్చి ఇందులో పాల్గొనడం జరిగింది. ఈ గణపతి నవరాత్రులు ఈ రోజు అంటే సెప్టెంబర్ 10వ తేదీ నుంచి 18వ తారీఖు వరకు నిత్యం ఇక్కడ జరుగుతాయి. ఈ క్షేత్రము దేవీపురం క్షేత్రం అన్నది శ్రీ విద్యా సాధనకి పేరుగాంచినది కాబట్టి మహాగణపతి చేసే ఉపాసన ప్రప్రథమంగా వస్తుంది శ్రీ విద్యా సాధనలో. కాబట్టి ఇక్కడ గణపతి మంత్రము ఉన్నవారు, మూల మంత్రం ఉన్నవారు ఖచ్చితంగా ఈ నవరాత్రులలో మహాగణపతికి తర్పణాలు, యంత్ర పూజలు, హోమాలు, మంత్రజపం అన్ని కూడా చేసుకోగలరు. మీరు నిత్యం జపం చేసుకున్నట్లయితే మాకు కౌంట్ కూడా పంపిస్తే రోజు ఇక్కడ జరిగే హోమంలో మేము ఆ కౌంట్ ని తీసుకుంటాము. ఈ 9 రోజులు మహాగణపతిని ఆరాధిస్తే చాలా మంచిది. కాబట్టి ఈ గణపతి ఏంటంటే మనలో ఉన్న ఆ ధైర్యం కానీ, అసహనం కానీ, ఇట్లాంటి భయం కానీ ఇట్లాంటివన్నీ తొలగిస్తారు. కాబట్టి ఈ రకంగా ఈ 9 రోజులు చాలా విశేషమైనవి. కాబట్టి మహాగణపతిని మీకు తోచిన విధంగా, మీకు శక్తికి తగ్గట్టుగా మీరు ఆరాధించుకుంటే ఖచ్చితంగా మీకు మీ కుటుంబానికి, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా సుఖ సంతోషాలు ఇవ్వడమే కాకుండా సమృద్ధిని ప్రసాదిస్తారు. అందరికీ కూడా ఇవే మా శుభాకాంక్షలు. ప్రతిరోజు జరిగే